హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. చాలా రోజులైంది కదా ఒక వీడియో చేసి. సో లాట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ లేట్లీ గైస్. లైక్ అందరికీ తెలియదు, ఆబ్వియస్లీ నేను ఎప్పుడు షేర్ చేయలేదు. సో యాక్చువల్లీ మై గ్రాండ్ మామ్ ఇస్ నాట్ ఫీలింగ్ వెల్, సో మేము కూడా పెద్దగా షూటింగ్ చేయట్లేదు. బట్ ఫైనలీ ఈ రోజు చాలా యాంటిసిపేటెడ్ అండ్ మచ్ డిమాండెడ్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాను, విచ్ ఇస్ నా సిస్టర్ రీక్రియేటింగ్ మై వెడ్డింగ్ మేకప్ లుక్. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ డోంట్ నో, నా సిస్టర్నే నా వెడ్డింగ్ మేకప్ లుక్ చేసింది. ప్రతి ఒక్క స్టెప్ ఎలా చేసింది, ఏమేమి ప్రొడక్ట్స్ వాడింది అన్ని మీతో షేర్ చేస్తాం. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. బట్ బిఫోర్ దాట్ గైస్, మేకప్ కి రూల్ నెంబర్ 1, మేకప్ ఎప్పుడైనా ఒక స్పాట్లెస్లీ క్లీన్ ఫేస్ మీదనే స్టార్ట్ చేయాలి. అండ్ ఐ హావ్ బీన్ యూజింగ్ ద 1% సాల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ బై ది డెర్మాకో. ఎస్, పర్సంటేజ్ కూడా వాళ్ళు ప్యాకేజింగ్ మీదనే రాస్తారు. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఫేస్ వాష్ గైస్, ఎందుకంటే నేను హాలిడేకి వెళ్ళాను కదా జైపూర్కి. I was roaming around a lot outside and I noticed after coming back that my pores are looking clogged and my face is not looking like very clean and bright as it used to. Of course, holiday tan undindi kani dantho paatu oka dullness and I was just not feeling clean and chinna chinna bumps lantivi vachindi. అండ్ ఇప్పుడు వరకు మీకు తెలిసిపోయి ఉంటుంది దట్ సాల్సిలిక్ యాసిడ్ వచ్చేసి ఒక బిహెచ్ఏ అండ్ దీని మాలిక్యూల్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల మనకు పోర్స్ లోపలికి వెళ్ళి లోపల నుంచి ఎక్స్ఫోలియేషన్ అండ్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. ఆల్సో ఎందుకంటే ఇది ఆయిల్ సాల్యుబుల్ యాసిడ్, సో ఆయిల్ని కట్ చేయడం లేదంటే దాన్ని క్లీన్ చేయడం అంత ఈజీ కాదు. కానీ సాల్సిలిక్ యాసిడ్కి అది చాలా ఈజీ బికాస్ ఇట్ ఈస్ అన్ ఆయిల్ సాల్యుబుల్ యాసిడ్. సో దానివల్ల మనకు ఆయిల్ కంట్రోల్ అవుతుంది అండ్ మనకి పింపుల్స్ యాక్నే ప్రాబ్లం ఉంటే 100% దానికి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు. ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ రిలీజియస్లీ అండ్ ఈసారి నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా ఐ డి నాట్ ఫేస్ బ్రేక్అవుట్స్ విచ్ ఇస్ లైక్ దట్ నెవర్ హ్యాపెన్స్. నాకు పీరియడ్స్ టైం 100% 2-3 పింపుల్స్ ఎక్కడైనా వస్తాయి, కానీ ఈసారి అది కూడా రాలేదు అండ్ మై స్కిన్ ఫీల్స్ వెరీ వెరీ గుడ్ అండ్ స్మూత్. అండ్ గైస్, ఫేస్ వాష్తో పాటు 1% సాల్సిలిక్ యాసిడ్ క్రీమ్ కూడా వచ్చింది విచ్ ఇస్ అన్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. అండ్ ఇది మనం డే అండ్ నైట్ కూడా వాడొచ్చు, సో యూ డోంట్ నీడ్ అ సెపరేట్ క్రీమ్ ఫర్ డే అండ్ ఫర్ నైట్. మన టీనేజ్ ఆస్ట్రిక్స్ ఫ్యామ్ కూడా చాలా మంది అడుగుతారు దట్ యాక్నే పింపుల్స్ కి ఇఫెక్టివ్ అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ చెప్పండి అంటే, సాలిసిలిక్ యాసిడ్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ రేటెడ్ ఇంగ్రీడియంట్స్. ఇది డర్మటాలజిస్ట్ కూడా సజెస్ట్ చేస్తారు ఫర్ యాక్నే, పింపుల్స్ అండ్ పింపుల్ మార్క్స్ అండ్ ఆల్సో ఫర్ పోర్స్, ఎందుకంటే అది పోర్స్ ని క్లీన్ చేస్తుంది కాబట్టి. ఈ రెండు కాంబోలో యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి గైస్. సో ఇది యూజ్ చేయడం చాలా సింపుల్, జస్ట్ ఫేస్ వాష్తో ఎలా మనం ఫేస్ వాష్ చేస్తాం అలా చేసేయండి. వన్స్ యువర్ ఫేస్ ఇస్ టోటలీ క్లీన్ అండ్ డ్రై, ఆ తర్వాత ఒక ఏదైనా మైల్డ్ టోనర్ రాయండి, ఆర్ ఇఫ్ యూ ఫీల్ లైక్ స్ప్రేయింగ్ ఆన్ సమ్ రోజ్ వాటర్ దాట్ ఈస్ ఆల్సో ఫైన్. ఆ తర్వాత ఏదైనా మైల్డ్ సెరమ్ రాయాలనుకుంటే రాయండి, లేకపోతే లేదు, అదర్వైజ్ యూ కెన్ గో డైరెక్ట్లీ టు యువర్ క్రీమ్. అండ్ క్రీమ్ కూడా ఒక పీ సైజ్డ్ అమౌంట్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుని మొత్తం ఫేస్ అండ్ నెక్కి స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది. డే టైంలో కనుక మీరు ఇది వాడితే ఖచ్చితంగా సన్స్క్రీన్తో మీరు ఫాలోఅప్ చేయాల్సిందే. అంటే ఇది వాడకపోయినా కూడా ఖచ్చితంగా సన్స్క్రీన్ ఈజ్ అ మస్ట్ గైస్, సో సన్స్క్రీన్ రాయండి. అండ్ నైట్ టైం యూ కెన్ జస్ట్ గో ఆఫ్ టు స్లీప్ ఆఫ్టర్ దిస్. మీకు గనక యాక్టివ్ రెడ్ అండ్ యాంగ్రీ యాక్నే ప్లస్ దాన్ మార్క్స్ అండ్ ఎన్లార్జ్డ్ పోర్స్ అండ్ అన్క్లీన్ స్కిన్ ప్రాబ్లమ్ ఉంటే, ఐ హైలీ రికమెండ్ యూ టు ట్రై దీస్ ప్రొడక్ట్స్ బై ద డెర్మాకో. అండ్ మీరు కనుక ఇది చెక్అవుట్ చేయాలనుకుంటే ప్లీజ్ గో టు www.thedermaco.com. అక్కడ చెక్అవుట్ టైంలో నా కోడ్ విచ్ ఇస్ యాష్ 20 యూజ్ చేస్తే యూ విల్ గెట్ 20% ఆఫ్ ఆన్ ఆల్ యువర్ పర్చేజెస్. ఇవి అమెజాన్ నైక్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి, సో అక్కడ కనుక మీకు కన్వీనియంట్ గా ఉంటే పర్చేజ్ చేయడానికి ప్లీజ్ డూ సో. ఇప్పుడు గైస్ డైరెక్ట్లీ మేకప్ లుక్ వెళ్ళిపోదాం, దానికి లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సిస్టర్ టు యూ. And this is my sister Jaya. Hi. So thanki inka koncham siggu undi camera mundu. Camera shy? Yeah. Koncham undi inka. Kind of. But I'm getting better. Ha. Inka koncham better avutundi. If you aren't following her on Instagram, please do so. She is the most fabulous makeup artist ever. Ante tanna sister ani cheppatledu, kani she really does a great job. Anduke ninna wedding look tantone chepinchanu. అండ్ నేను తనకి ఫస్ట్ బ్రైడ్ అన్నమాట. సో తనే తన వెడ్డింగ్ మేకప్ లుక్ చేసింది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు దట్ తమన్నా మీ వెడ్డింగ్ మేకప్ లుక్ చేసింది కదా, మరి జయా చేసింది అంటారు ఏంటి అంటే, సో ఐ హ్యాడ్ 3 మేకప్ లుక్స్. ఓకే, 1 వాజ్ మై మెహందీ లుక్, అది నేనే చేసుకున్నాను. సెకండ్ వాజ్ ద రిసెప్షన్ లుక్ విచ్ వాజ్ డన్ బై తమన్నా, అండ్ తమన్నా ఇస్ బై ద వే జయాస్ గురు. జయా మేకప్ అక్కడే నేర్చుకుంది, తమన్నాస్ బ్యూటీ మేకప్ అకాడమీ. వెర్ డిడ్ యు లెర్న్ ఇట్? బోల్ తమన్నాస్ మేకప్ అకాడమీ. అడగడ
అకాడమీలో జయా నేర్చుకుంది. నా థర్డ్ వెడ్డింగ్ మేకప్ లుక్ విచ్ వాజ్ మై బ్రైడల్ లెహంగా, రెడ్ కలర్ బ్రైడల్ లెహంగా మేకప్ లుక్, అది జయా చేసింది. అదే మేము అందరికి చెప్తూనే ఉన్నాం, బట్ ఐ థింక్ ఇంకా చాలా మందికి తెలియదు. సో ఈ వీడియో తర్వాత మీ అందరికి అర్థమైపోతుంది. సో గైస్, మేకప్ స్టార్ట్ చేసేద్దాం, మేకప్ లుక్ స్టార్ట్ చేసేద్దాం. జయా, ఐ యు రెడీ? యెస్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఓకే, నేను ఫేస్ వాష్ చేసి, సెరమ్ అప్లై చేసి, మాయిశ్చరైజర్ అప్లై చేసి వచ్చాను. ఫర్ ప్రెపింగ్ దట్స్ ఎనఫ్. ఐ విల్ స్టార్ట్ విత్ ప్రైమర్. ఓకే, సో నా ప్రెప్ నేను చేసి వచ్చాను. ఇప్పుడు జయా ప్రైమర్ రాస్తుంది. గైస్, మన దగ్గర 2 ప్రైమర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి బెనిఫిట్ పోర్ ఫ్రెషనల్, ఇది ఓన్లీ పోర్స్ దగ్గర జయ అప్లై చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి టాటా కాస్మెటిక్స్ది, ఇది రెస్ట్ ఆఫ్ ద ఫేస్లో అప్లై చేస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, నేను ఓన్ డైరెక్షన్ చేస్తున్నానని అనుకోకండి. యాక్చువల్గా జయాకి తెలుగు రాదని చెప్పి తను నాకు ఆఫ్ కెమెరా అన్నీ చెప్పేస్తుంది, నేను తెలుగులో మీకు అన్నీ చెప్పేస్తున్నాను. ఓకే, the next is the second primer I'm using all over the face. ఇప్పుడు గైస్ మేము ఐస్ తో స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే నిన్న అగ్నిసాక్షి మేకప్ లుక్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఐస్ హెవీగా ఎప్పుడైనా మనం చేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ డూ ద ఐస్ ఫస్ట్ అండ్ దెన్ కమ్ టు ద బేస్ మేకప్. Yes, because eyeshadow gives a lot of fallout, mm-hmm. and it's very important to do eyes first. Yes, so let's start. And Jaya is using the? I'm using the Huda Beauty Rose Gold Remastered Palette. So, ee palette matram super investment. It is andi. Amazing. If you really want like things which suit all kind of Indian skin tones, and also dantlo, as you can see guys, so indilo chala matte options unnai and shimmer options equal ga unnai. విచ్ ఇస్ లైక్ ఫర్ ఎవ్రీ ఒకేజన్, డైలీ వేర్లో ఇలాంటివి మనం వాడచ్చు, ఒకేజన్స్లో ఇలాంటివి వాడచ్చు. ఇట్ ఆల్సో హ్యాస్ అ బ్లాక్, లైక్ యూజువలీ బ్లాక్ అన్ని ప్యాలెట్స్లో రావు, అండ్ బ్లాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్ టు ఇంటెన్సిఫై యువర్ ఐస్ అండ్ ఆల్. సో ఎనీవే, విదౌట్ ఫర్దర్ టాకింగ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఐఎమ్ యూజింగ్ సమ్ కన్సీలర్ ఓవర్ హియర్. బేసిక్లీ ప్రెపింగ్ ద ఐస్ ఫర్ ఐ షాడో. సో ఐలిడ్స్ మీద బేస్కి జయా కన్సీలర్ అప్లై చేసింది, ఓన్లీ కన్సీలర్, ఇంకా ప్రైమింగ్ అదంతా ఐలిడ్లో అవసరం లేదు అని చెప్పింది, బికాస్ దిస్ ఇట్ సెల్ఫ్ విల్ హోల్డ్ ద ప్రొడక్ట్ వెరీ వెల్. ఇప్పుడు ఐ షాడో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు దీని మీద ట్రాన్స్లూసెంట్ పౌడర్ అప్లై చేస్తుంది. ఈజ్ అ ఫాల్ అవుట్ ఓగా, ఇట్స్ ఓకే, వీ కెన్ క్లియర్ దాట్ లేటర్. So I'm mixing these two colors, sandalwood and henna. It's like a wind wiper motion. And I've started, okay, so I've started applying from here, the corner of the crease. I mean the corner of the eyes, and then I'm doing this. Small circular motions and wind wiper motion. Same thing on the other eye. So next I'm picking up with a flat brush this color called Coco. And I'm going to be applying it on the outer V. Blend it properly. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ కాస్మెటిక్స్ నుంచి ఈ ఐ బేస్ నంబర్ 05. సో ఐఎమ్ పికింగ్ సమ్ ఆన్ మై లిటిల్ ఫింగర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి అప్లైయింగ్ జస్ట్ ఆన్ ద సెంటర్ వేర్ హర్ ఐ బాల్స్ ఆర్. నెక్స్ట్ స్టెప్ గైస్, బేస్ ఎక్కడైతే అప్లై చేసాం దాని మీద బబ్లీ అనే షేడ్ యూజ్ చేస్తుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి అప్లైయింగ్ అగైన్ వేర్ ఐ అప్లైడ్ ద golden base. ఇప్పుడు తను మ్యాక్ ది షేడ్ ఎంబాక్ యూజ్ చేస్తుంది ఓన్లీ ఆన్ ది అవుటర్ కార్నర్స్.
So same brown I'm taking and also applying on the inner corner. Next guys, then Huda Beauty lone black color use chestundi. So you must be wondering that inni eyeshadows enduku use chestunam. Eyeshadows inni enduku use chestam ante okate sari like darkest color raaseste it looks like a line kada, right. So anduke adi blend chestukuntu blend and like you go from light to dark, ha, smooth transition ke liye, ha, yeah, transition ke liye and ante transition gurinchi, and it starts looking very natural, like even the darkest of eyeshadows మనం బేస్ ఏదైనా రాసి ఆ తర్వాత మెల్లిగా బిల్డప్ చేస్తే ఇట్ లుక్స్ న్యాచురల్ అండ్ నాట్ లైక్ అ లైన్ యునో షార్ప్ ఎడ్జెస్ కనిపించవు బేసిక్గా ఎగ్జాక్ట్లీ సో ఎస్ లెట్స్ స్టార్ట్ సో ఐమ్ గోయింగ్ టు బి అప్లైయింగ్ దిస్ బ్లాక్ విత్ అ ప్రిసైజ్ బ్రష్ ఆన్ హర్ ఔటర్ కార్నర్ జస్ట్ బ్లెండ్ ఇట్ వావ్ I see it happening. Yes. I was so scared actually that I'd be able to malli recreate chestunna ledha I know I was having performance pressure. Performance performance tension lo emem maatladestundi so guys oka idea vachindi maaku asterisks lone ఏదో ఒక డే ఆఫ్ ద వీక్ పెట్టేసి జయాతో ఏదైనా మేకప్ టిప్స్ కానీ ఒక చిన్న మేకప్ లుక్ కానీ ఎవ్రీ వీక్లీ వన్స్ అలా ఒక వీడియో అనుకుంటున్నాం దానికి మీరేమంటారు కామెంట్ చేసి మాకు చెప్పండి కానీ మాట్లాడే పడుతుంది బట్ గైస్ యూ షుడ్ ఎన్కరేజ్ అవర్ కామెంట్ చేసి తనకి చెప్పండి షీ క్యాన్ డూ ఇట్ అండ్ షీ షుడ్ స్టార్ట్ వెరీ సూన్ ఓకేనా ఓకే నెక్స్ట్ స్టెప్ జయా So I'm just blending out that black with an empty brush. There's no color on it. Guys, next step entante MAC di oka pigment use chestundi jaya. So to intensify the look gold. Of the gold. So daniki bridal lo gold anedi chaala important kada. So it really like intense gold unte camera lo chaala baaguntundi. So anduke this is the third gold that we are using on the existing gold. And idu chesi shade London kadu. English glit. ఇంగ్లీష్ గిల్ట్ వచ్చేసి షేడ్ అండ్ తను ఈ మ్యాక్ ప్రెపెన్ ప్రైమ్ స్ప్రే ఉంటుంది కదా దాంతో మిక్స్ చేసి అప్లై చేస్తుంది సెంటర్ ఆఫ్ ద ఐలైన్ లో బ్లాక్ ఉంది కదా కార్నర్ లో దాన్ని కొంచెం ఇంటెన్సిఫై చేస్తున్నాం విత్ అ బ్లాక్ పెన్సిల్ దిస్ షుడ్ బి లైక్ వెరీ స్లైట్ ఫెదర్ టచ్ స్ట్రోక్స్ నాట్ టూ మచ్ ఆఫ్టర్ దాట్ ఐఎమ్ బ్లెండింగ్ దిస్ అవుట్ విత్ అ బ్రష్ సో గైజ్ అప్పర్ ఐ షాడో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ బేసిక్గా ఏంటంటే ఈ బ్లాక్ ఎడ్జెస్ పెన్సిల్తో ఎందుకు యూజ్ చేసామంటే టు ఇంటెన్సిఫై ద బ్లాక్ అండ్ ఇది కొంచెం ఇలాంగేట్ చేయడానికి సో ఈ ఐ షాడో అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు జయా ఐలైనర్ యూజ్ చేస్తుంది అండ్ షీఈస్ యూజింగ్ అ జెల్ ఐలైనర్ ఫ్రమ్ ఇన్గ్లాట్ అండ్ ఆల్సో గైజ్ ఇది బ్రైడల్ కాబట్టి ఐలైనర్ కొద్దిగా థిక్ మనం వాడొచ్చు లైక్ నాట్ వెరీ వెరీ థిక్ ఆల్సో ఎందుకంటే యూ వాంట్ ద ఐ షాడో టు షో So, koncham, like Jaya knows best, she'll do it, you see. So, don't dig in too much color. Just pick very little on both sides. And if there's excess, take a tissue and just rub it off. Starting from the middle of the eyes. I'm going slightly upwards.
నెక్స్ట్ ఫౌండేషన్ గైస్. ఫౌండేషన్ కి ముందు జయ కలర్ కరెక్ట్ చేస్తుంది నా ఫేస్ ని. సో అండర్ ది ఐ అండ్ కార్నర్స్ ఆఫ్ ద లిప్స్ అలాంటి ప్లేసెస్ లో ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేస్తుంది ఫ్రమ్ LA గర్ల్. Be sure you only apply where there is dark circle. Don't go too further on the cheeks. And also don't go too close to the lash line. Pigmentation marks over here. So we're going to be applying some orange corrector. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఆరెంజ్ కరెక్టర్ అప్లై చేసిందో దానిపైన కన్సీలర్ రాయాలి. ఐమ్ జస్ట్ బ్లెండింగ్ విత్ ద స్పాంజ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్యాచెస్. ఇప్పుడు గైస్ ఫౌండేషన్ అండ్ ఫర్ యువర్ రెఫరెన్స్ నా మ్యాక్ షేడ్ వచ్చేసి NC35. నేను యూజువల్గా అదే వాడతాను కానీ పెళ్ళికి జయ నాకు నార్జీ ఫౌండేషన్ యూజ్ చేసింది ఎందుకంటే దీనికి బెటర్ కవరేజ్ ఉంది ఇంకొంచెం మ్యాట్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద షేడ్ మీడియం 4 బార్సిలోనా. అండ్ దాంట్లో జయ మిక్స్ చేసింది కొన్ని హైలైటర్ డ్రాప్స్. ఇది కవర్ ఎఫెక్ట్స్ది లిక్విడ్ హైలైటర్. సో యునో ద హోల్ ఫౌండేషన్ బికమ్స్ అ లిటిల్ గ్లోయింగ్ అండ్ డ్యూయీ. సో లెట్స్ స్టార్ట్. I think నా హాలిడే ట్యాన్ వల్ల ఫౌండేషన్ కొంచెం లైట్ కనిపిస్తుంది కదా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ కాంటూరింగ్. కాంటూరింగ్ కి జయ యూజ్ చేస్తుంది క్లినిక్ ది చబీ స్టిక్స్. చబీ స్టిక్ బై క్లినిక్. సో వెన్ యూ డూ హూ దేర్ ఇస్ అ నేచురల్ షాడో దట్ ఫార్మ్స్. I think you've mentioned this in your earlier videos. ఇది జయ దగ్గర నేర్చుకున్నాను. హూ అంటే నేచురల్ లైన్ మనకు తెలుస్తుంది అక్కడే కాంటూరింగ్ చేయాలి. హూ అండ్ ఇట్ షుడ్ బి 3 ఫింగర్స్ అవే ఫ్రమ్ ద లిప్స్. త్రీ ఫింగర్స్ అవే ఫ్రమ్ ద లిప్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్ ఎందుకంటే కాంటూరింగ్ ఎప్పుడైనా ఇక్కడ వరకు మనం తీసుకుంటే యువర్ ఫేస్ స్టార్ట్స్ లుకింగ్ వెరీ అండ్ దెన్ ఇట్ బికమ్స్ లైక్ వెరీ హాలో ఫ్రమ్ దర్. She does not has a very large forehead, but just to balance out things, we'll apply some dots over here. నాకు లార్జ్ ఫోర్ హెడ్ లేదని జయ అంటుంది కానీ నాకు మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి మీకు చాలా లార్జ్ ఫోర్ హెడ్ ఉందండి, చాలా మీరు ఏదో చేయండి హెయిర్ స్టైల్ అనేవారు. జాస్ జస్ట్ టు గివ్ అ చిజిల్ జా లైన్. సో ఫౌండేషన్ రాసాక కాంటూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు న్యాచురల్ లైట్లో అయితే మన న్యాచురల్ ఫేషియల్ ఫీచర్స్ బాగా తెలుస్తుంది కానీ ఫౌండేషన్ ఉన్నప్పుడు మొత్తం ఫ్లాట్ అయిపోతుంది కదా బికాస్ యూనిఫామ్ కలర్ వచ్చేస్తుంది ఫేస్కి. అందుకే ఇఫ్ యూ డోంట్ కాంటూర్ యువర్ ఫేస్ విల్ లుక్ లైక్ వన్ ఇడ్లీ. యా ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ అ లాట్ ఆఫ్ పీపుల్ యూ నో టెల్ మీ దట్ దే డోంట్ వాంట్ కాంటూరింగ్ బట్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ అప్లైంగ్ సో మచ్ ఫౌండేషన్ everything becomes like really flat. Your natural contours have you know gone because of so much foundation. So it's very important to contour a bit. ఇప్పుడు కాంటూరింగ్ ప్లేసెస్ అయితే జయ మార్క్ చేసేసింది కదా, ఇప్పుడు నాన్ టూరింగ్ ని మార్క్ చేస్తుంది. వాట్ ఇస్ నాన్ టూరింగ్? ఇట్ ఇస్ బేసిక్లీ మేకప్ లాంగ్వేజ్ లో దాన్ని హైలైటింగ్ అని అంటున్నారు అందరూ, బట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ కాల్డ్ నాన్ టూరింగ్. అదేంటంటే ఇప్పుడు కొన్ని ఫీచర్స్ ని మనము మన కాంటూర్ చూపిస్తున్నాం. నాన్ టూరింగ్ ఏంటంటే అలా బయటికి ఎత్తుగా కొంచెం కనిపించాలి మనకు ఫీచర్స్ అండ్ వీ నీడ్ టు బ్రైటన్ ఫ్యూ ఫీచర్స్ అప్. సో దానికి ఒక మన స్కిన్ షేడ్ కంటే టూ షేడ్స్ లైటర్ ఏదైనా ఒక హైలైటర్ తీసుకోవాలి, కన్సీలర్ యూ కెన్ సే, అండ్ దెన్ అప్లై. రాసిన వెంటనే బ్లెండ్ చేసేయండి లేదంటే ప్యాచెస్ అయిపోతాయి. ఇంకే పౌడర్ నేను ఇట్స్ జస్ట్ క్లీన్ ఐఎమ్ క్లీనింగ్ మై బ్రష్. ఓకే సో కొంచెం ఎక్సెస్ అయితే రిజర్వ్ స్పాంజ్.
సో కన్సీలర్ అప్లికేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే చూస్తున్నారా లైక్ షాడో లైన్లీ మన ఐ షాడో లైన్ ఉంది కదా దాన్ని ఎలా షార్పింగ్ చేసేసింది జయ జస్ట్ విత్ కాంటూరింగ్ నాన్ టూరింగ్ yes. I'm applying a sharp line like this over here and on the corner of the eyes. Whatever remaining on the brush, I'm getting it forward till here. And now I'm going to blend that out. సో గైస్ బేసిక్ ఐడియా ఏంటంటే మన ఫేస్ మనము ఫ్లాట్ కనిపించకుండా 3D లో చూపించాలి కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ కలర్స్ ఇస్ ఇన్ ద సెంటర్ అండ్ ఎడ్జెస్ అండ్ ఎక్కడైతే మనకి డార్క్ కలర్ అవసరం బికాస్ టు షో ద ఫేస్ యాజ్ అ 3D దాని గురించి ఎక్కడైతే డార్క్ అప్లై చేసాం దాన్ని అలా బ్యాలెన్స్ చేస్తాం ఫేస్ని దట్ ఈస్ ఆల్ అబౌట్ కాంటూరింగ్ అండ్ నాన్ టూరింగ్ అండ్ ఇప్పుడు ఫస్ట్ జయ లైట్ కలర్ని బ్లెండ్ అవుట్ చేస్తుందంట ఆ తర్వాత డార్క్ కలర్ ఏదైతే మార్క్ చేసిందో అది బ్లెండ్ అవుట్ చేస్తుంది Give this an upward stroke, like okay. Don't pull it down. Okay. Pull it upwards. ఇది ఒక మంచి టిప్ నాకు కూడా తెలియదు. గైస్ మీకు ఒక విషయం తెలుసా? జయ ఫుల్ తన మేకప్ స్కిల్స్ని మళ్ళీ బ్రష్ అప్ చేసి ఇంకా అప్గ్రేడ్ చేసింది. రీసెంట్గా ఒక వర్క్షాప్ కూడా చేసింది విత్ టాప్ 5 మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఇండియా. యా సో రీసెంట్గా తను ఆ కోర్స్ కూడా చేసింది. And it was an online course, but online we course. Learned so much new tips and yeah tricks. Right. Always press the sponge, you know, when you are like these are like very thin lines, no, for contouring. Oka tip laga vachestundi sponge de endukante inkoka point nen ikkada add chestanu oka chinna tip contouring and non touring rendu chala precise application ante manamu ekkadaithe rasam akkade blend cheyali దాన్ని క్రాస్ చేసి బయట బ్లెండ్ చేసేస్తే అగైన్ యువర్ ఫేస్ విల్ లుక్ ఫ్లాట్ అండ్ లైక్ వన్ ఇడ్లీ విచ్ యూ డోంట్ వాంట్. సో ఎప్పుడైనా కరెక్ట్ యునో కరెక్ట్ డిస్క్రిప్షన్. సో మనం ఎప్పుడైనా కాంటూరింగ్ ఎక్కడైతే రాస్తాం అదే కరెక్ట్గా అదే పాయింట్లో బ్లెండ్ చేయాలన్నమాట. ఓకే చూసారా గైస్ కాంటూరింగ్తో ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఫేస్ అంతా ఫ్లాట్ కనిపించకుండా ఫీచర్స్ అన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి అండ్ షార్ప్గా తెలుస్తున్నాయి. ఇప్పుడు గైస్ లిక్విడ్ హైలైటర్ తీసుకుని సేమ్ కవర్ ఎఫెక్ట్స్ ఇంతకుముందు ఫౌండేషన్లో మిక్స్ చేసాం కదా అదే తీసుకుని హై పాయింట్స్ ఆఫ్ ద ఫేస్లో రాసుకున్నాం అనమాట. హై పాయింట్స్ ఆఫ్ ద ఫేస్ అంటే మనకు చీక్ బోన్స్, నోస్ టిప్ అండ్ ఓవర్ హియర్ బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్, తర్వాత లిప్ దగ్గర అండ్ ద చిన్. ఈ ప్లేసెస్ అన్నిటిలో రాసి వెంటనే బ్లెండ్ అవుట్ చేసేయాలి ఎందుకంటే లిక్విడ్ హైలైటర్స్ ఆర్ వెరీ లైక్ టఫ్ టు వర్క్ విత్. అప్లై చేసిన వెంటనే బ్లెండింగ్ చేసేయాలి. ఓకే లీవ్ ఇట్ టు ద ఎక్స్పర్ట్. చాలా కరమైన మేకప్. So I'm applying like really tiny dots over here. Don't overdo highlighter. You look like a chunky box. Yeah. Actually, it's better to blend with your finger. And if you have like too many scars over here, avoid it altogether. Because then so, it... Yeah. Wo, are they highlight chestundi? So acne valla guntalu baga ekkuva ayipothayi kada kontamandiki. Vallu highlighter ikkada especially aa places lo avoid chesthe better. లేదంటే అది ఇంకా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు గైస్ ఎక్కడైతే కాంటూరింగ్ అప్లై చేసాం అక్కడ ఈ బ్రాంజింగ్ పౌడర్ అప్లై చేస్తాం అండ్ ఎక్కడైతే లైటర్ నాన్ టూరింగ్ అప్లై చేసాం అక్కడ ఈ ట్రాన్స్లూసెంట్ పౌడర్ లేదంటే కాంపాక్ట్ అప్లై చేయొచ్చు. యా దట్స్ వాట్ షీ టోల్డ్ మీ. గైజ్ ఇప్పుడు ట్రాన్స్లూసెంట్ పౌడర్ జయ అప్లై చేసి దాన్ని డస్ట్ ఆఫ్ చేయదు, కొంచెం ఎక్సెస్ అప్లై చేసి అక్కడే ఉంచుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ బేకింగ్.
అండ్ బేకింగ్ చేస్తే ఏమవుతుందంటే స్కిన్లో ఉన్న ఆయిల్స్ అండ్ ఫౌండేషన్ సెక్రీట్ చేస్తున్న ఆయిల్స్ అన్నీ దాన్ని అబ్జార్బ్ చేసేస్తుంది ఈ పౌడర్. లాస్ట్లో దీన్ని డస్ట్ ఆఫ్ చేసేస్తే ఐ షాడో ఫాల్ అవుట్ కూడా ఏదైనా ఉంటే దాంతో డస్ట్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు గైస్ ఐస్ కింద పార్ట్ వదిలేసాం కదా, దాన్ని ఈ ఫౌండేషన్తో జాయిన్ చేసే టైం వచ్చేసింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గైస్ కాజల్ అప్లై చేస్తున్నాను, సో నేనే అది చేసేస్తాను. మామూలుగా కాజల్ ఎలా అప్లై చేస్తారు అలా. తర్వాత పైన లిడ్స్కి కూడా టైట్ లైన్ చేసేద్దాం. సో ఫస్ట్ గైస్ మనం హీనా అండ్ శాండల్వుడ్ అప్లై చేసాం కదా క్రీజ్కి, అలాగే ఇప్పుడు ఐస్ కింద కూడా అదే అప్లై చేస్తున్నాం. గైస్ ఇప్పుడు మొత్తం లిడ్ కింద అది రాసేసాం కదా, ఇప్పుడు హాఫ్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు ఈ డార్క్ బ్రౌన్ కోకో షేడ్ ఉంది కదా అది అప్లై చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓన్లీ టిల్ మిడిల్, నాట్ ఆల్ ద వే టిల్ ద కార్నర్. ఇప్పుడు గైస్ ఓన్లీ ఎడ్జెస్లో బ్లాక్ మనం ఇంటెన్సిఫై చేయాలి కాబట్టి ఫస్ట్ జయ ఏం చేస్తుందంటే ఈ పెన్సిల్ నాకు అవుటర్ కార్నర్స్లో మాత్రమే రాస్తుంది, లైక్ నాట్ ఆల్ ద వే టిల్ హియర్, ఇక్కడ వరకు రాసేసి దానిపైన బ్లాక్ షాడోతో దాన్ని సీల్ చేసేస్తుంది. ఆఫ్టర్ ద కాజల్ ఐమ్ జస్ట్ ప్యాకింగ్ సమ్ బ్లాక్ ఐ షాడో ఆన్ ఇట్. ఇప్పుడు ఈ పౌడర్ ఎక్సెస్ పౌడర్, ఇప్పుడు ఈ ఎక్సెస్ పౌడర్ అంతా డస్ట్ ఆఫ్ చేసేస్తున్నాం. డ్రాప్ ఆఫ్ ద లిక్విడ్ హైలైటర్ అగైన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి అప్లైయింగ్ ఓవర్ హియర్ లైక్ ఫ్రమ్ ద ఇన్నర్ కార్నర్ టు స్లైట్లీ. నెక్స్ట్ గైస్ జయ ఐబ్రోస్ చేస్తుంది, దానికి ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తుంది, తర్వాత పోమేడ్ యూస్ చేస్తుంది అండ్ లాస్ట్లో ఐబ్రో జెల్తో సెట్ చేసేస్తుంది. రైట్, స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ దిస్ పాయింట్, నెవర్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ బికాస్ దెన్ యువర్ ఐబ్రోస్ విల్ బికమ్ వెరీ యు నో బ్లాకీ. సో ఆల్వేస్ స్టార్ట్ విత్ అ లైట్ హ్యాండ్ ఫ్రమ్ హియర్. Comb it upwards. Always like do it with very light hand. ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ విచ్ ఐ డోంట్ నో టు డూ యాట్ ఆల్, ఇది ఓన్లీ జయా చేస్తుంది నాకు, ఏంటంటే ఐ ల్యాషెస్. సో జయా ఏం చేసిందంటే ల్యాషెస్ తీసుకొచ్చింది, ల్యాష్ గ్లూ తీసుకురాలేదు. ఓకే, సో ఇప్పుడు దేంతో స్టిక్ చేస్తుంది నాకు తెలుసా మీకు, ఫెవికాల్తో స్టిక్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఏదైనా జరిగితే దానికి ఈ జయాని రెస్పాన్సిబుల్. నేను ఇప్పుడే మీకు వీడియోలో ఆన్ కెమెరా చెప్పేసి వెళ్తున్నాను. యూ గైస్ డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. నో వన్ ట్రై దిస్ అట్ హోమ్. బట్ ఈ ల్యాష్ నంబర్ బ్యాక్ నుంచి 54 నంబర్. Guys, trust me, these are the only lashes that I loved wearing in my life. Enta lightweight undi and it looks so natural. And I think for heavy outfits, bridal and all, lashes manam enta mascara rasina, lashes oka vela manam pette, artificial eyelashes, dan look e veru. Like, it completes the look. So let's start. గైజ్ ఇప్పుడు బ్లష్ ఆన్ ఉంది అండ్ బ్లష్ ఆన్కి మేకప్ ఫర్ ఎవరి ఒక పీచీ షేడ్ యూస్ చేస్తుంది అండ్ ఫిట్ మీది మేబలిన్ ఫిట్ మీది ఒక పింకిష్ బెర్రీ కైండ్ ఆఫ్ అ షేడ్, రెండు మిక్స్ చేస్తే చాలా మంచి ఎఫెక్ట్ వస్తుంది. సో ఎస్ జయా.
smile. I always apply my blush this way and then I spread it out this way. Okay. Next guys, highlighter, which is my favorite of all the makeup items ever. And idi vachesi Becca di highlighter, which is called Champagne Pop. Idi na favorite guys. Nenu intaku mundu kuda meeku chaala videos lo chupinchanu, but unfortunately Becca the brand is closing down. That is so heartbreaking. Naaku Becca da chaala ishtam, highlighters gaani foundations gaani. So na wedding ki kuda Jaya ide use chesindi. So we are just highlighting with this now. Yeah. Great powder highlighter with such a beautiful finish, guys. So on the nose, apply it like a exclamation mark over here, and then over here. Oh, don't apply over here. Lightly on the forehead. A very light hand. Particular. Next step, guys, and the final step, which is the lipstick. So lipstick ki Jaya is saying that a lip balm is very important before you apply your lipstick, especially liquid lipstick. Yes. So nenaithe it was very drying. So liquid lipstick chala dry untundi, tarvata flaking adantha avutundi. And nenaithe already lip balm koncham apply chesi kuchunnanu, kani again ippudu koncham ekkuva Jaya apply chestundi. So yeah. So if there's any excess, just dab off the excess moisture. Also, this step helps actually to glide on the lip pencil easily. So, starting from here. So, guys, lip liner vachesi K Beauty di. I'm a fan, and Nars the liquid lipstick undi. Strong star, woman. Star woman. Star woman. Star woman anmata. So, this is a very beautiful bridal red. As yes. You can see, like lip liner ippudu varaku rasindi Jaya, mottam rasesindi lip liner, dan meeda malli liquid lipstick vastundi. Guys, lipstick aithe complete ayipindi. Ippudu only slightly madhyalo oka chinna shine kosam Jaya koncham gloss apply chestundi. You can apply any gloss, but only center varake cheyandi. If you apply it too much all over the lips, your lipstick will start spreading, which is what you don't want. And also, it's not ideal for, you know, bridals to wear a lot of gloss, but since she wanted some sheen, so I added some gloss only on the center of the lips. And guys, it's very important for makeup artists to maintain hygiene. Anduke Jaya prati okati baita teesi brush to apply chestundi, but she's not using the same for applying it endukante nu chaala clients meeda kuda vaadtavu kada, so that's why, guys. Guys, that completes the makeup look and this video also. Now, telsi ee video for the longest time in conceptualization stage, in my mind stage undi. 2 years ninchi we were waiting to recreate this look. Jaya raavadame chaala late ayindi maaku, because obviously she was stuck in Calcutta because of COVID. And yeah, we hope that you enjoyed this look. And Jaya oka important thing cheppabothundi about skincare also, because చాలా మంది ఏమనుకుంటారు మేకప్ అంటే ఏదైనా కవర్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ టోటలీ నాట్ లైక్ దాట్. కెన్ నాట్ హ్యాపెన్ లైక్ ఎనీ బంప్స్ అండ్ ఎనీ స్కార్స్ దాట్ కెన్ నాట్ బి కవర్డ్ విత్ మేకప్. అండ్ వట్ ఎవర్ యూ సీ, ఇట్స్ యు నో అ లాట్ ఆఫ్ ఫోటోషాపింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్, అ లాట్ ఆఫ్ మేకప్ ఇస్ అఫ్ కోర్స్ ఇన్వాల్వ్డ్, బట్ యు నో ఆఫ్టర్ దాట్ ఆల్సో ఫోటోగ్రాఫర్స్ ఫోటోషాప్ యువర్ ఫేసెస్ అండ్ యు నో యా
సీ స్కిన్ కేర్ అండ్ మేకప్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ రైట్ మీకు ఎప్పుడైనా మంచి ఫ్లాలెస్ ఫినిష్ మేకప్ చూసి అరే మేకప్తో ఏదైనా కవర్ చేసుకోవచ్చు అనుకుంటారు కాదు ఇప్పుడు మనం పెయింటింగ్ చేస్తాం క్యాన్వస్సే కరెక్ట్ గా లేకపోతే క్యాన్వస్ లోనే బంప్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటే మీకు పెయింటింగ్ కరెక్ట్ గా సెట్ అవుతుందా కాదు కదా ఇట్స్ ద సేమ్ విత్ మేకప్ బికాస్ ఇట్స్ అన్ ఆర్ట్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వేర్ యువర్ యు నో ఎన్హాన్సింగ్ వాట్ యు ఆల్రెడీ హ్యావ్ సో డెఫినెట్లీ మనకి స్మూత్ క్యాన్వస్ ఉంటేనే మనకి మేకప్ మంచిగా సెట్ అవుతుంది సో స్కిన్ కేర్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్ అండ్ దాట్స్ వై we are very conscious about skin care not because I'm an actor naaku skin care but in general yeah and everybody should take care of themselves should take care of your skin what is wrong with that like chaala mandi em associate chestarante skin care evaraina chesthe then natural ga undochu kada anukuntaru it's not the question of being unnatural or natural entante mana skin manchiga unte manam only physical ga kaadu lopal nunchi kuda you feel good about yourself and I see nothing wrong in that absolutely nothing wrong in that so take care of yourselves guys so working out drinking water sleeping on time and taking care of your skin is very important yes nenu idi eppudu meeku cheptu untanu ippudu jaya kuda cheppindi so meer vinandi and jaya ni tappakunda follow avandi and nenu meeku madhyalo cheppanu gurtunda జయాతో కూడా స్పెషల్ గా వీడియోస్ చేయబోతున్నాం ఆస్ట్రిక్స్ లో దానికి ఎన్కరేజ్ జయా బై లీవింగ్ అ చిన్న కామెంట్ ఫర్ హర్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఓకేనా సీ యు ఇన్ అదర్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఆస్ట్రిక్స్ వెరీ వెరీ సూన్ టిల్ దెన్ బై ఫ్రమ్ ఆస్ట్రిక్స్ ఆస్ట్రిక్స్ లైక్ షీ సెడ్ స్కిన్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో స్లీపింగ్ ఆన్ టైమ్ డ్రింకింగ్ వాటర్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ yes skin care is important and taking care of your skin is important oh, sleeping momos are very very important for health painting kya kar rahe ho subah se tum log mama makeup recreate mera wedding look సబ్ దిన్ ఖేల్ రహే